అందరికీ నమస్కారం. నా పేరు చావల వీరయ్య. నేను ఐటీసీలో ఫీల్డ్ మానిటర్గా పనిచేస్తున్నాను. మన రాష్ట్రంలో ఎక్కువ మంది రైతులు పండించే వాణిజ్య పంటలలో మిరప ప్రధానమైనది. మిరప పంటలో రైతులు అధిక దిగుబడి సాధించేందుకు మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యాన శాఖ భాగస్వామ్యంతో సమగ్ర వ్యవసాయ విస్తరణ వేదిక IIEP కార్యక్రమంలో భాగంగా ఉత్తమ మిరప సాగు పద్ధతులను మిరప రైతుల వద్దకు తీసుకువెళ్తున్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా రైతులకు మిరప సాగులో మేలైన పద్ధతులపై చైతన్యం కలిగించే వీడియో చిత్రాలను రూపొందిస్తున్నాము. ఈ వీడియోలో మిరప పంటకు ముందు భూసార పరీక్షలు నిర్వహించడం వలన ఉపయోగాలు, ప్రధాన పంటకు ముందు భూమిని ఏ విధంగా సిద్ధం చేసుకోవాలి, విత్తన శుద్ధి మరియు నారు శుద్ధి చేసుకునే విధానం, విత్తనాలు మరియు మిరప నారు నాటే విధానము చేసి చూపించబోతున్నాము. రండి చూసి నేర్చుకుందాము. ముందుగా భూసార పరీక్షలు నిర్వహించడానికి మన పొలంలో మట్టిని ఏ విధంగా సేకరించాలో చేసి చూపించబోతున్నాము. మీ భూమి యొక్క ఆరోగ్యం తెలుసుకోవడానికి అప్పుడప్పుడు మట్టి పరీక్ష చేయించాలి. మట్టి పరీక్ష ద్వారా ప్రతి రైతుకి తమ పొలం యొక్క పోషక విలువలు తెలుస్తాయి. అలాగే ఎంత మోతాదులో ఎరువులు వేయాలి మరియు మట్టిని సమీకరించడానికి ఏమి చేయాలి తెలుసుకోవడం ద్వారా దీర్ఘకాలికంగా భూమి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. సరైన సూచనలు ఇవ్వడానికి ముందు సరైన పద్ధతిలో మట్టి నమూనా సేకరించడం చాలా ముఖ్యం. ఇప్పుడు మట్టిని శాస్త్రీయంగా ఏ విధంగా సేకరించాలో తెలుసుకుందాము. ముందుగా రైతులు తమ పొలంలో నాలుగు వైపులా మరియు మధ్యలో వి ఆకారంలో 15 నుంచి 20 సెంటీమీటర్ల లోతు వరకు గుంతన తవ్వి మట్టిని సేకరించాలి. నీడలో ఉన్న మట్టిని తీసుకోకూడదు. ఈ విధంగా ఆగార్తో కానీ లేదా పార గడ్డపారతో కానీ నమూనా మట్టిని సేకరించవచ్చును. తీసుకున్న మట్టి నమూనాని బాగా కలపాలి. అలా కలిపిన దానిలో నుంచి కొంత భాగాన్ని నమూనాగా తీసుకోవాలి. అలా తీసుకున్న మట్టి నమూనా బరువు సుమారు 500 గ్రాముల నుంచి కేజీ వరకు ఉండాలి. ఈ విధంగా సేకరించిన మట్టి నమూనాని కృషి విజ్ఞాన కేంద్రానికి లేదా వ్యవసాయ అధికారికి లేదా వ్యవసాయానికి సంబంధించిన కార్యాలయానికి తీసుకొని వెళ్ళి మట్టి పరీక్ష చేయించుకోవాలి.
ఇప్పుడు మనం ప్రధాన పొలము ఏ విధంగా సిద్ధం చేసుకోవాలో తెలుసుకుందాము. వేసవి కాలంలో లోతైన దుక్కులు చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వలన భూమి నుంచి వచ్చే తెగుళ్లను కీటకాలను నల్లులను మరియు కలుపు మొక్కలను నివారించవచ్చును. కల్టివేటర్ సాయంతో 2 నుంచి 3 సార్లు ఫలాన్ని దున్నుకోవాలి. ఆకరి దుక్కిలో బాగా కుళ్ళిన 10 టన్నుల పసుపు ఎరువుతో పాటు 30 కిలోల నత్రజని 24 కిలోల భాస్వరం మరియు 12 కిలోల పొటాష్ ఎరువులు వేసుకోవాలి. లేదా మిరప పంట వేయక ముందు పచ్చి రొట్ట ఎరువు పంటలను వేసుకోవాలి. అవి పొద దశకు రాగానే భూమిలో దున్నుకోవాలి. మిరప పంటకు అనువైన పచ్చి రొట్ట పంటలు జనుము, జీలుగ మరియు పిల్లిపెసర. పచ్చి రొట్ట బాగా కుళ్ళిన తర్వాత నేలను మెత్తగా దున్నుకొని 10 టన్నుల పసుపు ఎరువు, 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మరియు 200 కేజీల యాప పిండి వేసుకోవాలి. భూమి నుంచి వచ్చే శిలేంద్ర తెగులను నివారించడానికి ట్రైకోడర్మా ఉపయోగపడుతుంది. సుడోమోనాస్ ని మొక్క ఎదుగుదలకు అలాగే భూమిలో ఉండే బ్యాక్టీరియా మరియు నెమటోడ్స్ నుండి వచ్చే తెగులను నివారించడానికి ఉపయోగపడుతుంది. ట్రైకోడర్మ విరిడిని ఏ విధంగా వృద్ధి చేసుకోవాలో నేను మీకు చేసి చూపిస్తాను. భూమిలో ట్రైకోడర్మ లేదా సుడోమోనాస్ వేయడానికి ముందు నీడ ప్రదేశంలో 2 కిలోల ట్రైకోడర్మ లేదా 2 కిలోల సుడోమోనాస్ 10 కేజీల వేప పిండిని 90 కేజీల కుళ్ళిన ఎరువుని పరలాగా వేస్తూ కుప్పగా చేసుకోవాలి. గాలి తగలకుండా ఉండటం కోసం కొంచెం నీళ్లు పోసి ఆ కుప్పని గోన సంచులతో కప్పాలి. ఇలా గోన సంచితో కప్పిన కుప్పని అప్పుడప్పుడు కలుపుతూ గోన సంచులపై నీళ్లు చల్లుతూ 7 నుండి 15 రోజుల పాటు వదిలేయాలి. 7 నుండి 15 రోజుల తర్వాత పుష్కలమైన పోషకాలు ఉన్న ట్రైకోడర్మాని ఒక ఎకరం పొలంలో వాడవచ్చు. వీటిని నేలలో తగినంత తేమ ఉన్నప్పుడు మాత్రమే వేసుకోవాలి. 1 లీటర్ నీటికి 5 నుంచి 10 గ్రాముల సుడోమోనాస్ ని కలిపి పంట మీద పిచికారీ చేసుకోవచ్చు. ఇప్పుడు మిరప విత్తనాలను ఎదబెట్టుకునే పద్ధతిలో విత్తుకునే విధానం గురించి తెలుసుకుందాము. ఎదబెట్టుకునే పద్ధతిలో అయితే ఖరీఫ్లో జూలై ఆగస్ట్ నెలల్లో, అదే రబీలో అయితే అక్టోబర్ నవంబర్ నెలల్లో విత్తుకోవాలి. మిరపలో ఎదబెట్టే పద్ధతిలో ఒక ఎకరానికి 2.5 కేజీల విత్తనము అవసరం అవుతుంది. ఎదపెట్టడానికి ముందు మిరప విత్తనాలను విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తన శుద్ధి ఏ విధంగా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మిరప విత్తనాన్ని విత్తే ముందు భూమి నుండి విత్తనం నుండి వచ్చే తెగుళ్లను నివారించడానికి విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తన శుద్ధి చేసే సమయంలో ముందుగా శిలేంద్ర నాశకాలతో, తరువాత కీటక నాశకాలతో, చివరిగా జీవ శిలేంద్ర నాశకాలతో విత్తన శుద్ధి చేయాలి. భూమి నుండి వచ్చే తెగుళ్లను నివారించడానికి 3 గ్రాముల మ్యాంకోజెబ్ లేదా కార్బండిజమ్ను 1 కేజీ విత్తనానికి విత్తన శుద్ధి చేసుకోవచ్చు. సమగ్ర సస్యరక్షణ పాటించే రైతులు కార్బండిజమ్ను వాడకూడదు. ఈ విధంగా పలసగా చేసి ఆరబెట్టుకోవాలి.
రసం పీల్చే పురుగుల నివారణకు ఒక కేజీ విత్తనానికి 8 నుంచి 10 మిల్లీలీటర్ల ఇమిడా క్లోఫ్రైడ్ రసాయనంతో విత్తన శుద్ధి చేసుకోవాలి. ఈ విధంగా పల్సగా చేసి ఆరబెట్టుకోవాలి. భూమి నుండి వచ్చే తెగుళ్ల నుంచి పంటను రక్షించడానికి 10 గ్రాముల ట్రైకోడర్మాని 1 కేజీ విత్తనంతో కలుపుకోవాలి. ఈ విధంగా పల్సగా చేసి ఆరబెట్టుకోవాలి. విత్తన శుద్ధి చేసిన విత్తనాలను వర్షాధార నేలలో అయితే సాలికి సాలికి మధ్య 60 సెంటీమీటర్ల దూరం ఉండేటట్టుగా విత్తుకోవాలి. విత్తనాలు మొలకెత్తిన తర్వాత మొక్కకి మొక్కకి మధ్య దూరం 30 సెంటీమీటర్ల ఉండేటట్లుగా చూసుకోవాలి. నీటి పారుదల ఉన్న తేలికపాటి నేలలో సాలికి సాలికి మధ్య దూరం 60 సెంటీమీటర్లు మరియు మొక్కకి మొక్కకి మధ్య దూరం 30 సెంటీమీటర్లు ఉండే విధంగా విత్తుకోవాలి. నల్ల రేగడి నేలలో సాలికి సాలికి మధ్య దూరం 75 సెంటీమీటర్లు ఉండే విధంగా మరియు మొక్కకి మొక్కకి మధ్య దూరం 30 సెంటీమీటర్లు ఉండే విధంగా విత్తుకోవాలి. మిరప ఎదబెట్టిన పొలంలో విత్తిన 20-25 కాల వ్యవధిలో 30 సెంటీమీటర్ల ఎడమలో ఒత్తు తీసుకోవాలి. విత్తిన 30-35 రోజుల తర్వాత మొలకెత్తిన విత్తనాలు మరియు సనిపోయిన మొక్కల స్థానంలో అదే వయసు ఉన్న మిరపనారు మొక్కలను నాటుకోవాలి. ఇప్పుడు మనం మిరపలో శాస్త్రీయంగా నారు నాటే పద్ధతి గురించి తెలుసుకుందాం. ముందుగా మనం నాణ్యమైన మిరపనారును ఎంపిక చేసుకోవాలి. నాణ్యమైన మిరపనారుకు ప్రమాణాలు ఏమిటంటే ఈ విధంగా మొక్క పొడవు 6 నుంచి 8 సెంటీమీటర్లు ఉండాలి. అదే విధంగా ప్రతి మొక్కకి 5 నుంచి 6 ఆకులు కలిగి ఉండాలి. 6 వారాల వయసు ఉన్న మిరపనారును మాత్రమే నాటుకోవాలి. తేలికపాటి నేలలో అయితే ఒక ఎకరానికి 22,222 మిరపనారు మొక్కలు, అలాగే నల్లరేగడి నేలలో అయితే 17,777 మిరపనారు మొక్కలు అవసరం అవుతాయి. ఎంచుకున్న మిరపనారును నాటే ముందు నారు శుద్ధి చేసుకోవడం చాలా ముఖ్యం. భూమి నుండి వచ్చే తెగుళ్లను నివారించడానికి నారు శుద్ధి ఉపయోగపడుతుంది. నారు శుద్ధి ఏ విధంగా చేసుకోవాలి అంటే 10 లీటర్ల నీటిలో 5 మిల్లీలీటర్ల ఇమిడా క్లోఫైడ్ 10 గ్రాముల కార్బనిజం కలిపిన మిశ్రమంతో నారు శుద్ధి చేసుకోవాలి. సమగ్ర సస్యరక్షణ పద్ధతిలో పాటించే రైతులు కార్బనిజంను వాడరాదు. Thank you.
నారు శుద్ధి చేసుకున్న మిరప మొక్కలను సాలికి సాలికి 60 సెంటీమీటర్లో మొక్కకి మొక్కకి మధ్య 30 సెంటీమీటర్లో దూరం ఉండేటట్లుగా నాటుకోవాలి. నీటి పారుదల వసతి ఉన్న మిరప సాగులో తేలకపాటి నేలలో అయితే సాలికి సాలికి మధ్య దూరం 60 సెంటీమీటర్లో మొక్కకి మొక్కకి మధ్య దూరం 30 సెంటీమీటర్లు ఉండేటట్లుగా నాటుకోవాలి. నల్లరేగడి నేలలో అయితే సాలికి సాలికి మధ్య దూరం 75 సెంటీమీటర్లు మొక్కకి మొక్కకి మధ్య దూరం 30 సెంటీమీటర్లు ఉండే విధంగా నాటుకోవాలి. నారు నాటిన 7 8 రోజుల తర్వాత రెండో నీటి తడి ఇచ్చేటప్పుడు సనిపోయిన మొక్కల స్థానంలో అదే వయసు ఉన్న మిరప నారు మొక్కలను నాటుకోవాలి. ముదిర నారు నాటుకోవలసి వచ్చినప్పుడు నాటడానికి 7 నుంచి 10 రోజుల ముందుగా తలలు తుంచి 1 లీటర్ నీటిలో కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి. ఈ వీడియోలో చూపించిన పద్ధతులను పాటిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు. ఈ వీడియోలో చూపించిన పద్ధతులపై మరింత సమాచారం తెలుసుకోవడానికి మా ఈ టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేసి సంప్రదించగలరు. మా టోల్ ఫ్రీ నంబర్ 1800103054